గొంతు నొక్కేసినారు, ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు. అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే, ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు మొన్నటిదాకా దొబ్బితిన సాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అలక కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా, ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే, దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8 బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ, దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్లు వీకి గోలీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నాను, 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఎవరు దానికి కారణం, ఎవరి చాతగానితనం దానికి కారణం? ఇలా పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈ రోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈ రోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలా సార్లు గోదావరి కనుక వచ్చిన, గోదావరి కన్ను నుంచి ఇటు పోయేది, పైకి ఆదిలాబాద్ పోయేది, మళ్ళా ఇటు వచ్చేది. పైసా వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో, మనకు ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్నులో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళు అయితే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈ రోజు ఎందుకు 2 రోజులకోసారి దినం తప్పి దినం వస్తా ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్లు వస్తా ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అమలైందా? మహిళలకు 2,500 వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటో రిక్షాల చావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే, పెడితే సంతోషమే, పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, ఇలా ఆటో రిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటో రిక్షా కార్మికులారా, మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది, రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా? ఏ 2 తులాలు అంటున్నారు? లేదా తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే.
ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనుక వచ్చిండో లేదో నాకు తెలియదు, రాలేదా? ఏ ఊరికోతే ఆడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకపోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రామలవారి మీద ఒట్టు. ఇప్పుడైనా పనిచేసేవాడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేడి చేసేవాడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు, నేను 2,00,000 మాఫీ చేస్తా. ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి. December 9 నాడే 10:30 మొత్తం మాఫీ చేస్తానడు. అయిందా 2,00,000 రుణ మాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు, అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయద్దు, ఆగమాగం ఓటు వేయద్దు. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకి ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతా ఉంది, చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది. గోదావరి కన్ సెంటర్లో